వరంగల్ నల్లగొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. అయితే రాకేష్ రెడ్డి ఓట్ల లెక్కింపు తీరుపై ఆరోపణలు చేశారు. మూడో రౌండ్లో ఓట్ల లెక్కింపును తారుమారు చేశారని, ఈ రౌండును మళ్ళీ లెక్కించాలని డిమాండ్ చేశారు. రాకేష్ రెడ్డి ఆరోపణలపై తీన్మార్ మల్లన్న స్పందించారు. గతంలో మాదిరిగా గోల్మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ భావిస్తుందని విమర్శించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మీడియా కంటే ముందు, అధికార పక్షంలో ఉన్న మాకంటే ముందు, అధికారుల కంటే ముందు తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని, కౌంటింగ్ హాల్ నుంచి ఉత్తచేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మన్ను పోసిపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను మేము అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే కేటీ రామారావు గారు వందల కోట్ల రూపాయలు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలుపు పొందాలని చేసినటువంటి ప్రయత్నం, గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాపైన అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది తెలంగాణ భాషలో, ఆటాడదాం రాయ అంటే పాత గజ్జలు ఉన్నాయి నేనే ఆడతా అన్నాడట. యుద్ధంలో గెలవచాతగాక ప్రజాస్వామ్య యుతంగా మేము ఈ ఎన్నికలను ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారం సపోర్ట్ చేసిరని, తీన్మార్ మల్లన్నకు మీకో విషయం చెప్తాను సోదరులారా, ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలే నా ఫోన్ నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలవ్ చేసేది లేదని చెప్పారు. నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్ సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తూ ఉన్నాం. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ అందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా. తుది ఫలితం దాకా కూడా ఉండండి, ఆ లోపు